ప్రస్తుతం మనము హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్ ప్రాంతంలో ఉన్నాము. వెనక చూస్తున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. హాస్పిటల్ ఎవరున్నారు? హాస్పిటల్ హజరత్ కనే జాకో तावीस पली तले ले गोले ले काटे मैं क्या बोल रहा था 12 के अंदर बोला ना 12 नहीं तो 1 बजे के अंदर तेरे को किससे तो रिक्वेस्ट कर ले जा रहा हूं अमर वापस तुम्हारा सेम बनिया रे सर ये रे सर सर ये नंबर ने फिर सुन ले अमर और अमन ने एकड़ बन रे एकड़ रे ये बंदा पंचायत के सर उदय आर गंटल इंका मध्यान पन्े गंटल वरकूमे अमति इवन मेडिकल हास्पिटल विद्यानगर कंसलटे आये रम्मना रेप हास्पिटल वैसल हास्पिटल रम्मी ఊరి వేక మేము గాడల పేరు పోలట్లే లేపా సిన్స్ రాంజనికి కరెక్ట్ మా ఏమే కరోనా ఆఫీస్ కా సార్ ఎక్కడ పోదా ఇప్పుడు మీకు బస్సు లేదా ఎట్లా పోతారు అదే కూలర్ గాలి రమ్మన్నాము రైట్ 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 కొండి వెల్ ప్రస్తుతం మనము హిందూపురం నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్నాము. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి 16 గంటల లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా చూడండి వీధులన్నీ నిర్మానుష్యమైనాయి. గత సంవత్సరం లాక్డౌన్ ని తలపిస్తుంది ఏ మాత్రం కూడా జనసంచారం లేదు. అక్కడక్కడ ఏదో వైద్య నిమిత్తం గాని లేదా అత్యవసర సర్వీసులకు గాని వెళ్ళేవాళ్ళు తప్ప ఇంకెవరు కనపడడం లేదు. గతంలో కంటే దాదాపుగా 95% జనాలు బయట తిరగడం పూర్తిగా తగ్గించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చక్కగా హిందూపూర్ పట్టణంలో ఈ యొక్క లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఎస్పీ గారు కూడా ఇప్పుడే హిందూపూర్ పట్టణాన్ని సందర్శించారు కూడా. ఎక్కడ కూడా జనసంచారం లేకుండా దాదాపుగా హిందూపూర్ పట్టణంలో ప్రజలు బయట తిరగకుండా చేయడానికి పోలీసు శాఖ విపరీతంగా ప్రయత్నిస్తుంది. ప్రతి సర్కిల్లోని పోలీసులు వచ్చిపోయే వారికి వివరాలు అడుగుతున్నారు. కొంతమంది పోలీసుని చూసి సైడ్ సందుల్లో కూడా దూరం వెళ్లిపోతున్నారు. అది ఎందుకు వస్తున్నారు? జినైన్ రీజర్ ఉన్నప్పుడు అక్కడ వచ్చి పోలీసుని చెప్పొచ్చు, కానీ వారు ఏదో తమ సొంత పనుల కోసం వస్తున్నట్టు ఉన్నారు. టోటల్ గా చెప్పాలంటే హిందూపురం పట్టణంలో లాక్డౌన్ అమలు మొదటి రోజు అయితే చాలా పకడ్బందీగా జరుగుతుంది.
స్మశాన కేసు డెత్ అయినారు ఇక్కడ స్మశానం తీసుకెళ్ళాం సార్ గుండె తీసుకెళ్ళాం నమస్తే హిందూపూర్ ప్రజలు మాక్స్ తప్పనిసరిగా వేసుకొనేసి హిందూపూర్లోకి రావాలనేసి ప్రజలకు కోరుతున్నాను మీకు పనులుంటే మాత్రమే వెళ్ళి బజార్లో వెళ్ళి వస్తువులు తీసుకొని ఇంటికి రావాల్సి అది కూడా తప్పనిసరిగా మాస్క్ వేసుకొనే బయటికి రావాలి శానిటైజర్ కంపల్సరీ వాడాలి శానిటైజర్ కంపల్సరీ వాడాలి